మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఒక మనిషి యొక్క జాతకం చూసినప్పుడు ప్రతి ఒక్క మనిషి పర్ఫెక్ట్గా ఉండడు. ఈ ఐదు బాడీ లోపల ఎక్కడో ఒక చోట మనిషికి డిఫెక్ట్ ఉంటుంది. ఎక్కడో అతని మనసు కంట్రోల్లో ఉండదో, లేకపోతే జ్ఞానం సరిగ్గా ఉండదో, లేకపోతే ఫిజియాలజికల్ ఫంక్షన్ బాగా ఉండదో, ఏదో ఒకటి లోటు అనేది ఉంటుంది. ఈ లోట్లని మనం ఎక్కడైనా సరిపెట్టినా కానీ ఆనందమయ శరీర లోటును మాత్రం సరిపెట్టలేం. సో ఈ ఆనందమయ శరీరం అనేటువంటి లోటును సరిపెట్టాలి అనంటే మనకు కంపల్సరీ రత్నాలు కావాలి. ఈ రత్నాల వల్ల ఏం జరుగుతుందంటే, మరి ఈ రత్నాలు ఎవరి అంటే, ఈ రత్నాలు భూమిలో దొరికేటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి ఖనిజ సంపద. ఇప్పుడు మనం ఆహారం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఏమంటే భూమిలో నుంచి ఎందుకు తీసుకోవాలి అనంటే, మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, భూమిలో నుంచి వస్తుందా, ఆకాశం నుంచి ఊడిపడుతుందా, భూమిలో నుంచి కూడా వస్తుంది. అంటే ఈ ఫిజియాలజికల్ బాడీకి అండ్ అనటమికల్ బాడీకి ఏవైతే అవసరమో అవి భూమిలో నుంచే వస్తున్నాయి, అంటే భూమి యొక్క ఔషధ స్వభావం నుంచే వస్తున్నాయి. అలాగే ద ఎక్స్ట్రీమ్ బాడీ ఏదైతే ఫిజియాలజికల్ బాడీ ఉందో, ఏదైతే కాస్మిక్ బాడీ ఉందో, ఈ కాస్మిక్ బాడీని కంట్రోల్ చేసేటివి ఓన్లీ స్టోన్స్, ద ప్రేషియస్ స్టోన్స్. అందుకోసమే పూర్వకాలంలో రాజుల దగ్గర నుంచి అందరూ కూడా తమ యొక్క కిరీటాల్లో కానివ్వండి, చేతుల్లో కానివ్వండి, తర్వాత మాలల్లో కానివ్వండి, రత్నాలు ధరించేవారు. అందుకోసమే స్త్రీలకు కూడా ఏడు వారాల నగలు అని వేసేవారు. అంటే ఆదివారానికి కెంపులు, సోమవారానికి ముత్యాలు, మంగళవారానికి పగడాలు, బుధవారానికి వచ్చి బుధునికి సంబంధించిన రత్నాలు మరకతం అంటారు, తర్వాత గురుగ్రహానికి సంబంధించినవి కనక పుష్యరాగము, శుక్రగ్రహానికి సంబంధించి వజ్రాలు, శనిగ్రహానికి సంబంధించిన నీలములు. ఇవి మాత్రమే ఆభరణానికి మాత్రం పనికి వస్తాయి. మళ్ళీ గోమేధికములు, వైడూర్యములు ఆభరణాలకు పనికిరావు. అవి కేవలము అనుష్ఠానం చేయడానికి, అదేవిధంగా కేవలం ఉంగరం వరకు మాత్రమే అవి పనికి వస్తాయి. ఉంగరము ఇక్కడ వరకు మాత్రమే, స్త్రీలకు మాత్రం పనికిరావు. అంటే నియుక్తమైనటువంటి ఆభరణాలు అంటే ఎక్స్ట్రాడినరీ ప్రేషియస్ జ్యువెలరీస్, వాటికి అవి పనికవు. శుభ శుభకార్యాలకు అవి వేసుకోవడానికి వైడూర్యము, తర్వాత ఇవి పనికిరావు. సో ఇలా నవరత్నాలు, అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఏడు రత్నాలు నవరత్నాలు, ఈ యొక్క నవరంధ్రాలు కలిగినటువంటి, సప్త ధాతువులు కలిగినటువంటి, ఐదు రకాల శరీరం కలిగినటువంటి, ఈ శరీరానికి దోహదపడతాయి, ఉపయోగపడతాయి. దీనివల్ల మన యొక్క మైండ్ కానీ కంట్రోల్ అవ్వడం కానీ, మనకి రాబోయే ఆపదలు కంట్రోల్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా రత్నాల వల్ల జరుగుతాయి. కాబట్టి రత్నధారణకి మనిషికి సంబంధం అనేది ఉంది, ముమ్మాటికి ఉంది. అది తెలుసుకునే ప్రయత్నంలో మనము విఫలం అవ్వచ్చు, కానీ మాత్రం ఇది నిజం. అది తెలుసుకున్న వాళ్ళే ఋషులు, అలా తెలుసుకున్నారు కాబట్టి పూర్వకాలం లోపల రాయల కాలంలో నుంచి విక్రమాదిత్యం యొక్క కాలంలో మన పూర్వ గ్రంథాల్లో ఎక్కడ చూసినా రత్నాలు అనేవి ఉన్నాయి. దీనికి సరైనటువంటి విషయాలన్నీ కూడా నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఎవిడెన్స్ కూడా నాకు ఉన్నాయి. ఐ కాంట్ షో ఇన్ దిస్ వీడియోస్, బట్ ఎవరైనా నన్ను పర్సనల్గా కలుస్తాను అంటే త్రూ ద కన్సల్టేషన్ ఐ కెన్ గివ్ దమ్, అవి నేను చూపించగలుగుతాను. సో గరుడ పురాణంలో ఉన్నాయి రత్నాలను, ఆయుర్వేదానికి ఎలా వాడేవాళ్ళు ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఉంది. యూ కెన్, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, హౌ ద స్టోన్స్ జెమ్స్ విల్ యూటిలైజ్ ఇన్ ద హెల్త్ కాన్షియస్ అని కూడా మీరు అడగచ్చు, ఆయుర్వేదంలో వీటిని కూడా ఉన్నాయి. సో రత్నధారణకు మనిషికి చాలా సంబంధం ఉంది, కానీ వాటిని ఎలా వినియోగించాలి, ఎలా సద్వినియోగించుకోవాలనేది మాత్రం యూ షుడ్ రైట్ టు ఫాలో దట్ విత్ రైట్ ఆస్ట్రాలజర్. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకండి. నేను ప్రజలందరికీ చెప్పేది ఒక్కటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ చూసే వెళ్తారు, అలాగే ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే ఆయన దగ్గర సర్టిఫికేషన్ చూసి వెళ్ళండి. ఆయన ఏం చదివాడు, ఎన్ని గ్రంథాలు చదివాడు, సర్టిఫికేట్ అడగండి. మీరు చదివారా, పరీక్ష రాశారా, మీకు తెలుసు పరీక్ష రాయడం ఎంత కష్టమైన పని. మీ పిల్లాడు స్కూల్లో పరీక్ష రాసి పాస్ కాకపోతేనే మీరు నాన్న తిట్లు తిడతారు, పరీక్షలే రాయకుండా మీ జీవితాన్ని గైడ్ చేస్తున్న వ్యక్తి దగ్గరికి మీరు ఎలా వెళ్తారు? థింక్ అబౌట్ ఇట్, సింపుల్ లాజిక్ అది. సో టు సే దట్ మంచి రీసెర్చ్ చేయాలి. నేను 8 సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. మా నాన్నగారి యొక్క 50 సంవత్సరాల పూర్తి అనుభవం నా వెనుకుంది. కాబట్టి ప్రజలకు సరి అయినటువంటి గైడెన్స్ కావాలి అని అంటే యూ షుడ్ గో విత్ రైటియస్ పీపుల్ అండ్ ప్రాపర్ నాలెడ్జ్ హూ హ్యావ్ దట్. సో మంచి రీసెర్చ్ చేసిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. దయచేసి ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి ఒక నల్ల బోర్డు మీద చాక్ పీస్ పెట్టేసేసి ఆ హీరోకి ఈ హీరోయిన్కి విడాకులు అవుతాయి, ఆ రాజకీయ నాయకుడు చచ్చిపోతాడు, ఇలా కాంట్రవర్సీ చేసే వాళ్ళ దగ్గరికి వెళితే మీరు కాంట్రవర్సీ మిగిలిపోతారు. సో గో విత్ ద రైటియస్ పర్సన్ అండ్ గెట్ యువర్ లైఫ్ ఇన్ రైటియస్ వే. ఆల్ ది బెస్ట్. అండ్ నా కన్సల్టేషన్ ఫీజు విషయం వచ్చిన మరికి మాత్రం నేను తప్పకుండా కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేస్తానండి. కాకపోతే ఎందుకోసం అంటే మీకు తెలిసిన విషయమే, మారుతి కార్లో వెళ్ళినా వెళ్తాము, సో ఆడి బెంజ్ కార్లోనూ వెళ్తాము. సో
నేను మాత్రం కొంచెం హయ్యంగానే ఛార్జ్ చేస్తానండి, బికాస్ నా చదువు అలా ఉంది, నేను కష్టపడ్డది ఆ విధంగా కాబట్టి. నా ఛార్జెస్ వచ్చేసి మినిమం 5,000 rupees ఫర్ 3 questions కన్సల్టేషన్. సో ఒక గంట సేపు వరకు నాతో హోరోస్కోప్ డిస్కషన్ చేయాలి. సో డిఫరెంట్ టాపిక్స్ డిస్కషన్ చేయాలంటే మాత్రం యూ కెన్ పే 11,000 rupees ఇన్ మై ఆన్లైన్ కన్సల్టేషన్. అండ్ డైరెక్ట్ కన్సల్టేషన్ మాత్రం నేను ఇవ్వనండి. ఒకవేళ కనుక కావాలి అనుకుంటే మాత్రం యూ షుడ్ హ్యావ్ టు పే 51,000 rupees ఉంటుంది, పే చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏదైనా సరే మీ డౌట్స్ ఉన్నాయండి, జనరల్ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి, బట్ డోంట్ కీప్ యువర్ పర్సనల్ డౌట్స్ బికాస్ ఐ కాంట్ గివ్ ఆన్సర్ పర్సనల్ యువర్ థింగ్స్ ఇన్ సోషల్ లైఫ్ సోషల్ నెట్వర్క్లో. మీ యొక్క పర్సనల్ విషయాన్ని డిస్కస్ చేయలేను. అండ్ వన్ మోర్, మీ యొక్క విమర్శలు కానివ్వండి, ఏమైనా సరే యూ కెన్ కీప్ ఇన్ ఆన్ ద కామెంట్స్. అండ్ వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్ దట్ విత్ ఎవిడెన్స్ అండ్ విత్ రిఫరెన్స్ ఓన్లీ. సో కైండ్లీ మేము చెప్పేది కూడా సరిగ్గా మీరు ఫాలో అవ్వండి. ఫాలో కాకుండా మీరు ఏదో కామెంట్స్ పెట్టేస్తే ఐఎమ్ హెల్ప్లెస్. అండ్ వన్ మోర్, మీకు ఇంకా ఈ విషయాలు ఏమైనా తెలియాలి అనుకున్నా, ఇంకేమైనా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నా సరే యూ కెన్ కీప్ ఇట్ ఇన్ కామెంట్స్లో పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.